సుచేలుణ్ణి పేదవాడిని చేశాడు కృష్ణుడు. ఆయన పేదవాడని స్నేహితుడని తెలియదండి, ఇద్దరు కలిసి చదువుకున్నారు కదా. ఆయన వచ్చి అటుకులు పెట్టేది ఏమిటండి, ఈయనకి తెలియదా? ఆయన ఇంట్లో అటుకులు కూడా లేవని వెళ్ళి కాపాడచ్చు కదా. భక్తుణ్ణి భగవంతుడు పెట్టే పరీక్షది, వీడు నన్ను మర్చిపోయాడా గుర్తుంచుకున్నాడా. కానీ ఆ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నెగ్గాక భగవంతుడు ఈ భక్తుడికి అపూర్వమైన వైకుంఠాన్ని ఇస్తాడు, అపూర్వమైన వైకుంఠాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఈ దారిద్ర్యం కారణంగా వైరాగ్యం వస్తుంది మనిషికి. వైరాగ్యం ఉన్నవాడికే వైకుంఠం వస్తుంది. మీరు వైకుంఠపాళి ఆట చూస్తే తెలుస్తుంది. 87వ గడి చూడండి, 115వ గడి చూడండి. ఒక నిచ్చెన ఉంటుంది మధ్యలో, 28 గళ్ళ నిచ్చెన. మన ఆటలు సామాన్యమైనవి కావు. 28 గళ్ళ నిచ్చెన, చాలా పెద్ద నిచ్చెన. 87 నుంచి 115 అంటే 28 గళ్ళు. 87వ గళ్ళలో వైరాగ్యం అని ఉంటుంది. ఒక మహర్షి ఇలా కాళ్ళు చాపేసి పడుకుంటాడు, ఆయనకేం అక్కర్లేదు అన్నమాట. పైన 115లో వైకుంఠం శ్రీ మహావిష్ణువు పడుకుంటాడు, లక్ష్మీదేవి ఉంటుంది. అంటే నువ్వు వైరాగ్యంతో ఉంటేనే వైకుంఠం వస్తుంది అని అర్థం. అక్కడ నిచ్చెన ఎక్కితే పైకెడతామని దిక్కుమాలని అర్థం అంటారు. నిచ్చెన ఎక్కితే పైకెళ్ళడం, పాము కరిస్తే కిందకి రావడం, ఇవి మామూలు విషయాలు అవి. అది భౌతికం. అందులో నైతికం ఆధ్యాత్మికం ఏమిటంటే నువ్వు వైరాగ్యంతో ఉంటే వైకుంఠం వస్తుంది. అలాగే కైలాసం చూడండి ఎలా వస్తుందో, అదే ఆటలో 79 గళ్ళలో ఒక నిచ్చెన ఉంటుంది. అది 117 వరకు ఉంటుంది, అంటే 38 గళ్ళు. ఈ నిచ్చెన కంటే పెద్దది, 38. 79 నుంచి 117 వరకు, వైకుంఠం తర్వాతే కైలాసం. అక్కడే ఉంటుంది తెలుసా, 79 గళ్ళలో జ్ఞానము అని ఉంటుంది. ఒకడు ఇలా కూర్చుని ఏదో ఉపదేశం చేస్తూ ఉంటాడు జ్ఞానము అని. 117వ గళ్ళలో కైలాసం అని ఉంటుంది. అంటే వైరాగ్యం ఉన్నవాడికి వైకుంఠం వస్తుంది, జ్ఞానం ఉన్నవాడికి కైలాసం వస్తుంది ఖచ్చితంగా. ఎంత గొప్ప ఆట తెలుగు ఆట, తెలుగు పాట మర్చిపోవడం వల్ల ఎంత నష్టపోయాను. ఈ ఆటలు కదా అదా వీడియో గేమ్కి వైకుంఠపాళికి పోలికే. వీడియో గేమ్ ఆడి మనుషులు చచ్చిపోతున్నారు అంజయ్ గారు, పబ్జి గిబ్జి ఆడేసి. వైకుంఠపాళి ఆడితే జీవితంలో ఎవడు ఆత్మహత్య చేసుకోడండి. ఎందుకంటే గడియకి నిచ్చిన ఎక్కుతాడు, మళ్ళీ గడియకి పాము కరుస్తుంది, ఇక్కడ కిందకు వచ్చేస్తాడు. 75వ గళ్ళలో ఓ పాము తలకాయ ఉంటుంది, దాని తోక 10వ గళ్ళలోకి ఉంటుంది. చూసుకోండి ఎంత గొప్ప నీతి చెబుతున్నాడు. అది నిజంగా తెలిస్తే అత్యాచారాలు ఉండవండి. ఇక్కడ 75లో కర్కోటకుడు అని ఉంటుంది, అక్కడ 75వ గళ్ళు. 10వ గళ్ళలో పంది బొమ్మ ఉంటుంది, వేధవా ఇలాంటి పనులు చేసామంటే పంది పుడతామని చెప్పడం. అది లేదా అక్కడ పాము తలకాయ, ఇక్కడ పంది బొమ్మ. పంది ఎందుకు, పద్మం ఇచ్చి కదా వేయటండి అక్కడ. అది ఒక ఆట పద్ధతి, అది పిల్లలకి నేర్పడానికి. అది కేవలం నిచ్చెన ఎక్కడం కిందకు దూకడం గురించి కాదు. అది తీసేసి ఏం చేశారు, ఇంగ్లీష్ మీడియం వచ్చాక ఈ బొమ్మలన్నీ పీకేసి ఖాళీ గళ్ళు పెట్టేసి లాడర్స్ అండ్ ఏదో పెట్టి స్నేక్స్ ఏదో మాట ఇది, లాడర్స్ అండ్ స్నేక్స్. ఆ మాటే చిక్కగా ఉంటుంది అసలు. లాడర్లో స్నేకుట ఏమిటో, ఇక్కడ మధ్యలో ఓ నిచ్చెన, మధ్యలో ఓ పాము, ఏది ఎందుకో తెలియదు ఇక్కడ. అదే పూర్వం హిందూ ధర్మం, తెలుగు భాష వెలిగిపోయిన రోజుల్లో ఇదండి. నువ్వు జ్ఞానం ఉంటే కైలాసానికి ఎడతావు, వైరాగ్యం ఉంటే వైకుంఠానికి ఎడతావు, యజ్ఞం చేస్తే స్వర్గానికి ఎడతావు, భక్తి ఉంటే బ్రహ్మలోకానికి ఎడతావు, నిష్ఠగా ఉంటే తపోలోకానికి ఎడతావు. ఇవి నిత్యంలో. అదే పాములు, కర్కోటక పనులు చేస్తే పంది పుడతావు. 55 గళ్ళు ఓ పాము ఉంటుంది. దుర్యోధనుడు, దుర్యోధనుడు పామే ఉంటండి, వాడి జెండా మీద పామే ఉంటుంది మరి. అందుకే టెక్నిక్. 55వ గళ్ళలో ఓ పాము ఉంటుంది, దుర్యోధనుడు ఉంటుంది. దాని తోక సరిగ్గా 12వ గళ్ళలో ఉంటుంది. అక్కడ బాణాలు కత్తులు ఉంటాయి, చూసుకోండి వెళ్ళి. అంటే దుర్యోధనుడిలా ప్రవర్తిస్తే బాణాలు కత్తులతో ఉన్న కురుక్షేత్ర యుద్ధంలో నాశనం అయిపోతావు, వంశం కూడా నాశనం అయిపోతుంది, అలా ప్రవర్తించకూడని చెప్పడం. ఇంత చిన్నప్పుడు ఆట పాళి పావుల ద్వారా జాతిని మొత్తం అభివృద్ధి చేసిన తెలుగు జాతికి నమస్కారం, తెలుగు ఆటకి నమస్కారం, తెలుగు పాటకి నమస్కారం. ఎంత కోల్పోయామండి, ఎంత కోల్పోయి. తెలుగు మీడియం కోల్పోలేదమ్మా, నాగరికత అంతా కోల్పోయాం. దాంతోపాటు ఇవన్నీ పోయాయి. సహేంద్ర తక్షకాయ స్వాహ అని మొత్తం పోయాయి. భాష ఎప్పుడైతే పోయిందో ఇవన్నీ పోయాయి.